ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. అంతే రేటింగ్ ఫ్యానా? ఈయన ఫ్యాన్. ఫ్యాన్స్ నాకట్టుకుందా? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. లాస్ట్ లో సిఎస్కే రిఫరెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, సిఎస్కే ఫ్యాన్స్ కదా పండగ. సో విజయ్ డాన్స్ మూవ్స్ అవని ఎలా అనిపించింది? డాన్స్ ఓకే అంటే చెప్పాలా డాన్స్ గురించి తలపతి? సో ఎలా ఈ మూవీ హిట్ అనుకుంటున్నారా, యావరేజ్ అనుకుంటారా? కొంతమంది యావరేజ్ అన్నారు, దాని గురించి మీరు ఏమంటారు? ట్రోల్ చేసి వాళ్ళందరికీ చేశాడు అంతే. మీకెలా అనిపించింది మ్యామ్, మీరు ఎంజాయ్ చేశారా? అంటే 3 గంటలు ఉంది సినిమా, ముందు మనకి అంత ప్రమోషన్స్ లేవు కదా, సో నేను అంతేం ఉండదులే అనుకున్నా. ఈయన వెళ్దామంటే నువ్వు వెళ్ళొచ్చే అని చెప్పాను, బట్ బలవంతంగా తీసుకొచ్చారు మూవీకి. వచ్చాక మాత్రం సూపర్ ఎంజాయ్ చేశాను, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ప్రమోషన్స్ అయ్యి ఇచ్చుంటే బాగుండేది. విజయ్ గారు కూడా రాలేదు కదా హైదరాబాద్కి ప్రమోట్ చేయడానికి? పోస్టర్స్ చాలు మాకు. యాక్చువల్లీ స్టోరీ లెంత్ ఎక్కువ ఉన్నా కానీ స్టోరీ బాగుంది ఫస్ట్ నుంచి మొత్తం లాస్ట్ వరకు. సో లెంత్ ఉన్న మ్యాక్స్ కవర్ అయిపోయింది, కంటెంట్ గట్టినే ఉంది. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, ఇక సెకండ్ హాఫ్ దాని కంటిన్యూషన్ కాబట్టి ఇంక అడిగిపోయింది లాస్ట్. డబ్బులు పెట్టే ప్రేక్షకుడికి ప్రతి రూపాయి న్యాయం జరుగుతుందా? ధోని ఎలా అనిపించాడు లాస్ట్ స్క్రీన్ మీద కనిపించాడు? పండగ సిఎస్కే ఫ్యాన్స్ కి పండగ ఫుల్ కంప్లీట్ బ్లాక్ బస్టర్. సినిమా పేరు గోటు, చూసిన వాళ్ళందరూ కూడా గోటే, గొర్రెలు చేశారు అంతేం బాగా సినిమా యావరేజ్. ఈ సినిమాకి మేము పొద్దున్న వేసి రావడం కూడా వేస్ట్ అన్న పోయింది. అసలు ఏం నచ్చలేదు మూవీలో మీకు? స్టోరీ సింక్ లేదన్న, పైగా డబుల్ యాక్షన్లో కూడా జ్యూయల్ రోల్ అనేది అసలు సెట్ అవ్వలేదు, సింక్ అవ్వలేదు. సిజిఐ లిటరల్లీ ఆచార్య సినిమాలో చిరంజీవి గారిని ఎంత వరస్ట్గా చూపించారో ఈ సినిమాలో, సినిమా మొత్తం వరస్ట్గా ఆ సిజిఐ. సెకండ్ విజయ్ ఏదైతే ఉన్నాడో సినిమా అయితే లిటరల్లీ చెప్పాలంటే రోత కింద ఉంది సినిమా. అండ్ మళ్ళీ దీనికి తోడు మళ్ళీ పార్ట్ 2 అండి. ఈ మధ్యన పార్ట్ 2 అనేది ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ 1 సరిగ్గా తీయడం నేర్చుకోవాలి ఇలా సినిమా తీసినప్పుడు. డైరెక్టర్ గారి పాత సినిమాలు కూడా ఏం బాగలేదు, లిటరల్లీ విజయ్ ఫ్యాన్స్ అట్టవినా సినిమా అయితే మాత్రం బాగలేదు. వెంకట ప్రభు గతంలో మానాడు తీశాడు, దాని ముందు నేనైతే తెలుగు సినిమా ఫ్యాన్, నేను చాలా రివ్యూస్ ఇస్తుంటా, జెన్యున్ ఇస్తాను. సినిమా బాగుందంటే బాగుందని చెప్తా, బాగలేదంటే బాగలేదని చెప్తాను. ఈయన మూవీస్ అయితే నేను చూడలే, విజయ్ అయితే నేను చాలా మూవీస్ చూశాను ప్రీవియస్గా ఇవి, బట్ ఈ సినిమా అయితే రోత అంటే రోత. ఏదో తీసేయాలని తీసేశారు తప్ప సినిమాలో కంటెంట్ అయితే లేదు. యాక్షన్ మూవీస్ ఓనర్ కదా, ఆ కంటెంట్ అయితే ఉంది. యాక్షన్ అయితే బాగుంది, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎప్పుడైతే హీరో ఎలివేషన్ అవి బాగున్నాయి. ఇప్పుడు సినిమా అంటే ఫైటింగ్, ఇప్పుడు మనం ఫైటింగే చూడాలంటే వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు కదా. సినిమాలో అయితే కథ లేదు, ఇప్పుడు ఫ్యామిలీ వచ్చి కూర్చుని 3 అవర్స్ ఎంజాయ్ చేసి ఇలా అయితే సినిమా అయితే ఏం లేదు. సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. డబ్బులు పెట్టే ప్రేక్షకుడు న్యాయం జరగదు. అదే నేను చెప్తున్నాను, 200 మీకు పోయినా పర్లేదు, ఏదో సినిమాకి వచ్చి ఏసీ చూసాం స్నాక్స్ తిన్నాం అనుకుంటే వచ్చి చూడొచ్చు. 200 పెట్టి సినిమా ఎంజాయ్ చేయాలంటే మాత్రం వేస్ట్, అంత అయితే బాగాలేదు. లాస్ట్లో సిఎస్కే ఫ్యాన్స్ రిఫరెన్స్ పెట్టాడు అసలు ఇక్కడ క్రికెట్ అనేది ఏదో క్రికెట్ ఫ్యాన్స్ని అలరించడం కోసం ధోనిని స్క్రీన్ మీద చూపించేది. మనం ధోనిని రోజు యూట్యూబ్లో చూడొచ్చు, టీవీలో చూడొచ్చు, బట్ ఇక్కడ సినిమాకి క్రికెట్కి సంబంధమే లేదు. ఆ స్టేడియంను వాడుకుని ఏదో సీన్స్ అవి అక్కడక్కడే తీశారు తప్ప లిటరల్లీ రియాలిటీకి సంబంధం లేకుండా ఏదో తీసేయాలన్నట్టుగా ఉంది సినిమా అయితే లిటరల్లీ. చెప్పండి ఇప్పుడు సరిపోత సినిమా కూడా బాక్స్ ఆఫీస్ బాగా ఆడుతుంది. సినిమా సరిపోత సినిమాలో సూపర్ హిట్ మూవీ, చాలా బాగుంది. నాని గారి మధ్యన తీసిన సినిమాలన్నీ చాలా బాగున్నాయి. న్యాచురల్ స్టార్, న్యాచురల్ యాక్టింగ్, ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ ఉండదు. దసరాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సరిపోత శనివారం కూడా నిజంగా నేను సరిపోత శనివారం అన్నట్టు శుక్రవారం చూసాను, శనివారం కూడా చూసాను, చాలా బాగుంది. మూవీకి మూవీ పోటీ కాదు అసలు సంబంధం లేదు. తెలుగు నేను చెప్తున్నాను, తెలుగు వాళ్ళు తమిళ సినిమాలు ఆదరించినట్టుగా మన తెలుగు సినిమాలు తమిళ వాళ్ళు ఆదరించారు. ఫస్ట్ థింగ్ సినిమా పోయినా ఎవరైనా, ఇప్పుడు మనం తమిళ్లో హీరోస్ అంటే సూర్య, తలపతి, రజనీకాంత్, ఇంకా చాలామంది మూవీస్ మనం చూస్తాం. తమిళ వెళ్ళి అడగని తెలుగు వాళ్ళ సినిమా అంటే మా అయితే అల్లు అర్జున్ పేరు చెప్తారు, ఎందుకంటే పుష్ప ప్యాన్ ఇండియా అయింది. ప్రభాస్ పేరు చెప్తారు బాహుబలి, అంతే తప్ప పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద స్టార్లు కూడా వాళ్ళు ఎవరో తెలియని అన్నట్టే బిహేవ్ చేస్తారు. మనం ఆదరించినట్టయితే తమిళ వాళ్ళు తెలుగు సినిమాస్ ఆదరించరు. ఇదైతే సినిమా పోయింది లిటరల్లీ, ఓకే ఫ్యాన్స్ చూడొచ్చు అంటే, బయట వాళ్ళు ఫ్యామిలీ సినిమా సరదాగా ఎంటర్టైన్మెంట్ కోసం చూడటం అయితే డబ్బులు వేస్ట్. థ్యాంక్ యూ.